ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో వైఎస్ గారు జగనన్న కాలనీలో ఇల్లు నిర్విద్య నిర్మాణం గురించి సమీక్షించడం జరిగింది. కొన్ని పత్రికలు మీరే కట్టుకోవాలి, బలవంతం చేస్తామని అధికారులు చేస్తారని, పట్టాలు వెనక్కి తీసేసుకుంటారని చెప్పి రకరకాల కథనాలు రాస్తారు. దయచేసి పత్రికా సోదరులందరూ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరి దగ్గర పట్ట వెనక్కి తీసుకో. ప్రతి పేదవాడికే ప్రభుత్వమే ఇల్లు నిర్మించేస్తున్నారు. దానికి ఏంటంటే బీఎల్సీ కాబట్టి ప్రభుత్వం అధికారులు బెనిఫిషియర్స్ అందరూ కలిసి కమిటీలు కొట్టి ప్రతి 20 మందికి ఒక అధికారులు పెట్టి ప్రభుత్వ పరివేక్షణ ఇల్లు కడతారు. కాబట్టి మహాయజ్ఞం 30 లక్షల మందికి ఇల్లు కట్టినప్పుడు 17,000 కాలనీలు ఇల్లు కట్టినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ వస్తాయి. దానికోసం ప్రతి జిల్లా పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులు ప్రజాప్రతినిధులతో తెలుసుకుని జిల్లా యంత్రాంగాన్ని కూడా తెలుసుకుని అధికారులకి ఒక సూచనలు ఇచ్చి ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ, అలాగే మెటల్ కానీ, మిగిలిన కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇష్యూస్, అలాగే లేబర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఇది అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు దీనిపై పూర్తి సమాచారం సేకరించడం, అధికారులందరూ కూడా ఇది ఒక హౌసింగ్ డిపార్ట్మెంటే కాదు, ఇటు గ్రామ సర్పంచ్ కాడి నుంచి వార్డు మెంబర్ కాడి నుంచి మంత్రులు దాకా, అలాగే పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ల దాకా అందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రాం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కనీ విని ఎరగని భారతదేశంలో 4 ఇళ్ళు కడితే ఒక రాష్ట్రంలో కడతాం. ఈ రాష్ట్రంలో కూడా ప్రతి 5 కుటుంబాలకు ఒక ఇల్లు ఇస్తాం అనుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో 13,000 పంచాయతీలు ఉంటే రాబోయే రోజుల్లో 17,000 కొత్త గ్రామాలు వస్తాయి, నగరాలు వస్తున్నాయి. దానికోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, ఎక్కడా కూడా పెద్ద లేఅవుట్లో అయితే హాస్పిటల్ కానీ, అలాగే అంగన్వాడీ సెంటర్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, బస్టాండ్ కానీ అన్నీ కూడా ఈ పాత గ్రామాల్లో ఏదైతే బిల్డింగ్ ఉంటుందో అన్నీ కూడా కట్టమని ఆదేశానికి దానికి 32,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఇది ఒక మహాయజ్ఞం. దీంట్లో అందరూ భాగస్వాములయ్యి ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న ఇష్యూస్ ఉంటే నేను ప్రతి జిల్లా వెళ్ళి కాలు చేయటం ఈరోజు ఈ జిల్లాకు రావడం జరిగింది. రేపు 1వ తారీఖు దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే లేఅవుట్లకు వచ్చి పర్యాలు రేపు ఇప్పుడు జిల్లా తాలూకాన్ని కంప్లీట్ చేసుకున్నాక లేఅవుట్లోనే ఇన్స్ట్రక్షన్ చేసి డైరెక్ట్గా అక్కడ లబ్ధిదారులతో, అధికారులతో, ప్రజాప్రతినిధులతో అక్కడ ఉన్న ఇష్యూస్కి కాల్ చేసి ఎక్కడ కూడా లేఅవుట్లో 1000 ఇళ్ళు ఉంటే 1000 పూర్తి చేసి ఏర్పాటు చేయడం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తారు ఏదో 80% 90% కాదు, 100% కట్టి తీరవలసిందే. ప్రతి పేదవాడికి కూడా ఒక 15 లక్షల రూపాయల ఆస్తి క్రియేట్ చేసి ఇవ్వమని, క్లీన్గా ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విప్మెంట్ కానించి, బిల్డింగ్ కానించి, రోడ్లు కానీ అన్నీ కూడా త్వరితగతిన గత ప్రభుత్వాల నుండి పట్టా ఇచ్చి వదిలేసేవారు. మళ్ళీ అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టించుకునేవారు కాదు. ఈరోజు భూసేకరణ జరిగిన వెంటనే బిల్డింగ్ రోడ్లు వేయటం, కరెంట్ ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటం, కన్స్ట్రక్షన్కి అప్రోచ్ రేట్లు వేయటం, మెటీరియల్ అన్నీ కూడా తక్కువ రేటుకి. ఈరోజు లబ్ధిదారు కొనుక్కోవాలంటే మేము మెటీరియల్ ఇవ్వాలి, 120,000 రూపాయలు మెటీరియల్ మేము సప్లై చేస్తాం, బయట కొనుక్కోవాలి 3 లక్షలు. ఎక్కడ లబ్ధిదారుకి భారం కాకూడదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. అలాగే ఎవరన్నా ఇది కాదన్నా మేము కొంచెం పెద్దలు కట్టుకుంటాం, వాళ్ళకి 2 బెడ్రూమ్ కట్టుకుంటాం, లేదా పట్టుకో తీసుకుంటాం కూడా మేము వెసులుబాటు ఇచ్చి అవసరమైతే బ్యాంకర్తో మాట్లాడి రెడ్యుషన్ కన్స్ట్రక్షన్ కూడా లోన్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇది మళ్ళీ ఒక 100 సంవత్సరాల నుండి ఇల్లింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇది నిర్మాణం చేసి ఒక బ్రహ్మాండమైన ఇల్లు, ఒక లేటెస్ట్ లేఅవుట్ క్వాలిటీ లేదు. ప్రైవేట్ రోజెస్ ఎలా వస్తున్నాయో పట్టణాల్లో అదే మోడల్లో ఈ క్వాలిటీలో డెవలప్ చేసి ఉండడం జరుగుతుంది. దయచేసి ప్రెస్ వారు కూడా మీరు కూడా దీంతో సహకరించి మీరు మంచి సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. ఎవరిచ్చినా సలహాలు తీసుకుని పేదవాడికి ఒక ఇల్లు కట్టించడంలో ఎవరు సలహా ఇచ్చినా తీసుకుని దాన్ని తప్పకుండా మేము విమర్శగా కాకుండా సలహా కింద తీసుకుని మేము ఈ యొక్క ఎన్జిఓలో పాల్గొన్న అందరికీ కూడా అదృష్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేస్తారంటే ఇందులో పనిచేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పురదర్ సుకృతం. ఈ మహా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్వ పురదర్ సుకృతం.
ఎంత నిరుపేదకు ఇల్లు కట్టించి అదృష్టం భాగ్యం మనకు వచ్చిందంటే అంతకంటే సంతోషించవలసింది ఏది లేదు. కాబట్టి కొంతమంది అశోక్ వర్లు విని మాట్లాడినా మేము పూర్తి స్థాయిలో లబ్ధిదారుకి ప్రతి శాసనసభ్యులు ఈ జిల్లా నేను శాసనసభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి శాసనసభ్యులు కూడా ఎంతో తప్పనగా ప్రతి మైల్యూట్ ఇష్యూస్లో కూడా వెళ్ళి నాతో డిస్కస్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అందరికీ కూడా కమాండింగ్ ఉంది, వాటి మీద కంట్రోల్ ఉంది, అవగాహన ఉంది. ప్రతి శాసనసభ్యుడితో వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది. జిల్లాలో ఏ జిల్లా కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో శాసనసభ్యులు దానికి ఉన్న అనుభవాన్ని గత సంవత్సరం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ గురించి కానీ ప్రెస్ ద్వారా కానీ పబ్లిక్ గురించి కానీ దబ్బుదారు ఫీడ్బ్యాక్ని పాజిటివ్గా తీసుకుని ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్న తెలియజేస్తూ మళ్ళీ తొందరలో వచ్చి లేఅవుట్లు అన్ని నియోజకవర్గాలు కూడా లేఅవుట్లో పరిశీలించి లబ్ధిదారులతో కూడా మాట్లాడి ఎక్కడా కూడా ఏ లబ్ధిదారు కూడా ఎవరు ఏ స్థాయిలో కూడా ఏం చేయాలన్నా కూడా ఇష్యూ చేయకుండా క్రియేట్ చేసి డబ్బులు లేకుండా కాబట్టి చేసే ఒక బ్రహ్మాండమైన ఇల్లు మీకు తెలిసి పూర్వం ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటారు ఇవ్వరు. ఇప్పుడు ఇల్లు కట్టితే సంతోషంగా కట్టుకునేలా చేస్తాం ఇల్లు. అతని దగ్గర శాండ్ దగ్గర ఇస్తాం అన్నీ కూడా అతను ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఇచ్చి దగ్గరుండి అతను పరివేత్తంలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. దయచేసి అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది ఏ పని ఉందంటే మేము మా మేము అది బాగా